కేసులు పెట్టినా తీసుకునేవాడు లేడు. రెండోది ఉల్టా కేసులు వాళ్ళపైనే పెట్టి తప్పుడు సాక్ష్యాలతో బెదిరించి నువ్వు కానీ మేము చెప్పినట్టు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం, నీ ఫ్యామిలీ ఫినిష్ అయిపోతాను బెదిరించి. ఇప్పుడు ఆ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పిఏ ఎవడని ఇస్తాడా? అతను కూడా డయాబెటీస్ అని కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా కేసులు పెట్టేశారు. సైట్లో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెట్టారు. అంటే ఒక రాజకీయ కక్షకు కూడా ఒక అద్దులు ఉంటాయి, లేకపోతే పిచ్చితనానికి కూడా కొన్ని అద్దులు ఉంటాయి. అన్ని క్రాస్ అయిపోయారు, మీరు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చెప్పిన అందరూ భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. నేను బయట నుంచి మనుషులు పంపించాను, ఎవరు కనపడిస్తే ఆదర్శ అని పేరు పెట్టి వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది నిందిగామనే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే నేను బయలుదేరినప్పటి నుంచి అడుగడుగున విశాఖపట్నంలో అడ్డుపడడం, తిరుపతిలో అడ్డుపడడం, ఇంటి మీద దాడి చేయడం, గంజాయి పైన మేము పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేయడం, అవినీతి ఆరోపణలు చెప్పి ఎన్నో కేసులు పెట్టడం, ఏది ప్రూవ్ కాకపోతే ఇప్పుడు హత్యా ప్రయత్నం కేసు నా మీద పెడుతున్నారు. నా పైన హత్యా ప్రయత్నం చేసి ఆ స్టేజ్కి వచ్చారు. చేస్తున్నాం, చాలా వరకు కొన్ని పెడుతున్నాం. అవన్నీ పరిష్కారం కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు అశోక్ గారి పైన కేసులు పెట్టారు, ఎంత సఫర్ అయ్యారు. అశోక్ ఎంత క్యారెక్టర్ ఉండే వ్యక్తి, ఈరోజు రాష్ట్రంలో అందరిపైన పెట్టారు కదా. ఈనాడు రాస్తే మార్గదర్శి పైన పెట్టారు కదా. ఆంధ్రజ్యోతి వేస్తే ఏబిఎన్ కరస్పాండెంట్ ఎత్తుకుపోయారు కదా, టీవీ పైన లాక్కపోయారు కదా, ఎవడన్నా రాస్తే వాళ్ళందరినీ దగ్గర దగ్గరికి. ఏంటి ఈ ఉన్మాదం? మీడియాకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, రాజకీయ పార్టీలకు రక్షణ లేదు. ఎవడని నిన్న చిరంజీవి ఒక మాట మాట్లాడితే అతనిపై దాడి, ఏంటి ఇవన్నీ? ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు నేను తిరిగాను, ఎక్స్పోజ్ చేశాను, నా మీద హత్యా ప్రయత్నం, తిరిగి నా మీద కేసు. అంటే క్లియర్గా నేను అదే చెప్పాను, పోలీస్ అని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేశాను. పోలీసులు నిస్సహాయం చేయడం కాదు, వాళ్ళు కూడా పార్ట్నర్స్గా చేసి ఈ దాడి వెనుకున్నారు. అందుకనే పోలీస్ వ్యవస్థకు అందరికీ విజ్ఞప్తి చేశాను. నేను ఇప్పుడు చెప్పాను, చిత్తూరు ఎస్పీ ఈజ్ ఎ టెయింటెడ్ ఆఫీసర్, ఆయన మీద కేసు ఉంది. ఆ కేసు ఉంది కాబట్టి నువ్వు చేయకపోతే నిన్ను అక్కడ అరెస్ట్ చేస్తామంటారు. ఇంక ఇతను ఏం చేస్తాడు? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, బానిస్తా. ఇలాంటివి ఎప్పుడు నా చరిత్రలు, ఎప్పుడు నా టెయింటెడ్ ఆఫీసర్లు పక్కన పెడతాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో. ఆ విధంగా కాకుండా వన్ సైడ్ కావాలని చేసే ప్రయత్నం. రాత్రి నేను వస్తే కోరుకొండలో కరెంట్ ఆఫ్ చేస్తారు, ఏమనలేండి. అంటే ఏంటివన్నీ? విచిత్రమైన వేషాలు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి ఆశలు చేస్తున్నారు, పిచ్చి బట్టి రోడ్ల మీద పడుతున్నారు, ఇంకా చాలా చేస్తారు. రెడ్డి మరి గారు, వన్ మినిట్. ఏమండి ఎవరున్నారు? పోలీసుల మీద ఎందుకు వస్తారా? మేము పోలీసు తమ ఘర్షణ ఉంటుందా? మాకు ప్రత్యర్థులు ఎవరయ్యా? అదేనయ్యా, ప్రత్యర్థులు ఎవరు? పోలీసుల మాకు కాదు కదా. పోలీసుల పని ఏంటి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కదా. ఇద్దరి పక్కన అక్కడ చూపించాం కదా, నేను ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, వాట్సాప్ మెసేజ్లు పెట్టారు కదా, అడ్డుకోమన్నారు కదా, తిరగనేయమన్నారు కదా. మీరేం చేయాలా? హౌస్ అరెస్ట్ చేయాలి కదా, రానియకుండా చేయాలి కదా. ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి?
అంటే నేను కూడా తిరగకుండా పారిపోవాలి, పారిపోతే అప్పుడు పోలీసులు హ్యాపీ. ఈ రాష్ట్రం నాశనం చేస్తామంటే రాజకీయంగా నేను మాట్లాడకూడదు, మాట్లాడితే నా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేసి నన్ను హత్య చేయాలన్నా పోలీసు సహకరిస్తారా? ఎక్కడికి పోతున్నారు మీరు? నేను మీటింగ్కి వచ్చానా? నేను మీ ఇంటికి వచ్చానా? నేను మీ ప్రోగ్రాంకి వచ్చానా? నా కార్యకర్తలు మీ ప్రోగ్రాంకి వచ్చారా? నా ప్రోగ్రాం నువ్వు రావడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? ఆ మాస్టర్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఏమవుతారు? వీళ్ళు పారిపోతారు, రేపటి నుంచి బట్టలు ఇప్పిస్తారు ఇదే మార్గం చేస్తే. ఏం పర్లేదండి, కేసు ఏమిటి? నేను అడిగేది ముందు దీన్ని ఎస్టాబ్లిష్ చేయమన్న ప్రజలను నిర్ణయిస్తారు. నేను భయపడుతున్నానా? ఎన్ని కేసులు పెట్టారు, ఏం భయపడ్డాను? సిబిఐ థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ కేసు పైన. నా మీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి నా అంబైనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే బాధ్యత సిబిఐ తీసుకోవాలి. నేను అదే లెటరు ప్రధానమంత్రి రాస్తా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తా, గవర్నర్కి రాస్తా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాస్తా, ఫైట్ చేస్తా, వీళ్ళ కథ తేలుస్తా. అంత ఈజీగా వదిలిపెట్టను. అదే నేను చెప్పేది, వాళ్ళ ఇష్టం, ఉండక్కర్లేదు. ఖర్చు తీర్చుకోవడానికి, పిచ్చితనం చేయడానికి పిచ్చోడి దగ్గర రాయి ఉంటే ఏమవుతుంది? మనల్ని కొడతాడు, వాడన్నా కొట్టుకుంటాడు. అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఇది పిచ్చోడి జరలి కాకపోతే ఎప్పుడన్నా మీరు చరిత్రలో మీరు కూడా ఉన్నారు బాబు, ఎప్పుడన్నా చూశారా ఇలాంటివి? ఇలాంటి వికృతమైన చేష్టలు ఎప్పుడన్నా చరిత్రలో మనం చూసామా? ఎప్పుడు జరగలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇవన్నీ చేస్తే ఎవడూ రాకుండా ఇంట్లో ఉండిపోతారు, పారిపోతారు. కాబట్టి మా ఇష్ట ప్రకారం చేయొచ్చు, దొంగోట్లు పెట్టుకోవచ్చు, మళ్ళా గెలవచ్చు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొచ్చు అనుకుంటున్నా. అదే వాళ్ళ యొక్క పన్నాగం ఈ ఆరు నెలల్లో. ఓట్లు కూడా తీసేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కాబట్టి దానిపైన రాజీ పడే సమస్య లేదు. విల్ ఫైట్ లీగల్గా, పొలిటికల్గా ఫైట్ చేస్తాం. వీళ్ళ దోషులుగా నిలబెడతాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాం. ఏదండి ప్లీజ్ ఒకసారి. అదేగా జరిగింది. అంటే నేనేమంటానంటే నా మీద హత్యా ప్రయత్నం అనేది చాలా క్లియర్గా చెప్తున్నా. అంటే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చూశారు మీరు? ఎన్ని విన్యాసాలు చేశారండి? ఎవరెవరి పైన పెట్టారు? నెక్స్ట్ డే ముందు రోజు హార్ట్ అటాక్, నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, సాక్షి పేపర్ ఉంది, దాంట్లో వేసేయడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, తర్వాత ట్విస్ట్ల పైన ట్విస్ట్లు, సిబిఐనే బెదిరించడం, కోడికత్తి కేసులో ఎన్ఐఏనే తప్పుపట్టడం, వీడికి వస్తే అన్ని ఏజెన్సీలు తప్పు, వాళ్ళు చెప్పిందే చేయాలి, ఇక్కడ పోలీసుల్ని వన్ సైడ్ యాక్ట్ చేయించడం, ఏం చెప్పారు వాళ్ళకి? సిబిఐని ఏం చేశారో చూశారు కదా మీరు. నంద్యాలలో ఆడిన డ్రామాలు, కర్నూలు ఆడిన డ్రామాలు, కడానా హాస్పిటల్ దగ్గర సిబిఐ అక్కడ లోపల పోలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి. అంటే లా అండ్ ఆర్డర్ వచ్చేస్తుందంట. నేరస్తులు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఏజెన్సీలు సరెండర్ అయిపోవాలి. అదే కదా జరిగింది అక్కడ. తమాషాగా ఉంది ఇవన్నీ, విచిత్రమైన పనులు జరుగుతున్నాయి. ఆ విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంకా మళ్ళీ మిగిలిన మీటింగ్ అవన్నీ చేస్తాం. ఇక్కడ ఈ విషయాన్నే చెప్పాలనే ఉద్దేశంతోనే పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ అనంటాను.